Hamsaya Vidmahe Paramahamsaya Dhimahi Tanno Hamsa Prachodayat. Good morning. Please be seated. Will you let me enter, sir? Venkanna, Narayan Rao pilchukura. Chemistry class lo untadu. I am extremely sorry for this. Aina Narayan Rao lanti vadu kadi. Ante Fatima. Anta mata vali taru. Ila here. Good morning, sir. Veeru Hussein garu. Fatima's father. Sir. రైటింగ్ చూసిన తర్వాత అయినా ఈ ఉత్తరం నేను రాయలేదని నమ్ముతారా? మరి నా దురదృష్టం సార్. థ్యాంక్ యూ. అయ్యా మాపల్లి సారి మిస్ నారాయణ రావు. క్షమించండి ప్రిన్సిపాల్ గారు, తండ్రిగా నా ఆవేదన. అది సహజమే లేండి. ఐ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్. ఒకసారి మా ఇంటికి మిస్ నారాయణ రావు. అలాగే సార్. అలీ నిన్ను చూస్తేనే జాలి. ప్రేమ కోసమై తన్నులు తిననే పాపం పసివాడు. అయ్యో పాపం పసివాడు. అదేనమ్మా, మొన్న ఉత్తరం గొడవ జరిగింది. వారే అలాగా కూర్చోనైనా. నీ గురించి మా వారు చెప్పారు. ఇదిగో వస్తున్నా. నారాయణరావు వచ్చాడండి. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? అలా కుదరదు. టీ తీసుకుంటారా? అదే నాకు అలవాట్లేదండి. పోనీ కాఫీ వద్దండి. ఓ, అన్నీ మంచి అలవాట్లే. మజ్జిగ తెస్తానుండండి. Thank you.
చేస్తున్నానని రావు. వచ్చావా? చాలా సంతోషం. ఆ అన్నతో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుగుతాం. వేగం కథ మాట్లాడుతుంది. కూర్చో బాబు. అడగడం మర్చిపోయాను, మీది ఎవరు బాబు? రంగరాజపురం అండి. నాన్నగారు వెళ్ళిపోయారమ్మా? వెళ్ళిపోయారమ్మా, మధ్య తీసుకోండి. థ్యాంక్ యూ. వస్తానండి. అలాగే బాబు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు. అలాగేనండి. కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యైనైవ యోగేన మాం ఛాయంత ఉపాసతే. పరమేశ్వర, అధచిత్తుం సమాధాతుం నశక్రోషి మయస్థిరం అభ్యాసయోగేన తదు మాం విద్యాప్తం ధనంజయ. బాబాయ్ గారు ఏదో గ్రంథం చదువుతున్నారు. భగవద్గీత చదువుతున్నాను. విను, కూర్చో. చూడు, ఇంద్రియాలను నిగ్రహించి అరిగట్టి సర్వే సర్వత్రా సమభావం కలిగి సమస్త ప్రాణులకు మంచి చెయ్యడం గురించి భక్తియోగంలో కృష్ణ పరమాత్మ చెబుతూ, నా యందు మనస్సు నిలిపే శక్తి లేకపోతే అభ్యాసం ద్వారా నన్ను పొందు అని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. చదువురాని నాబోటాలకు కూడా అంత చక్కగా చెప్పారు. మీరు చెబుతూ ఉండాలి, నేను వింటూనే ఉండాలి. మరి చేనికి నీరు పెట్టాలి. వెళ్ళొస్తాను బాబయ్య. సరే. కాఫీ తీసుకోండి. ఏమండి, అబ్బాయి పరీక్షలు దగ్గరకు వచ్చాయి కదా, వాడు రాగానే ఓ ఇంటి వాడిని చేస్తే మన బాధ్యత తీరుతుంది కదా. అలాగే వాడిని కనుక్కొని సంబంధాలు చూద్దాం. కానీ ముందు అమ్మాయి పెళ్లి విషయం చూడాలి. పెళ్ళనగానే అప్పుడే ఎంత సిగ్గో చూశారా పిచ్చి తల్లి. అరే, పాలు పొంగిపోతుంటే చూసుకోరేంటి? ఓ ఫాతిమా, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏమిటి, ఎలా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా? ఒళ్ళు కాలిపోతుంది. దట్స్ ఆల్ రైట్, అదే తగ్గిపోతుందిలే. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? మందు పుచ్చుకున్నారా? కనీసం నాకు తెలియపడుతుందిగా. అంత పరాయిదాన్ని అయ్యారన్నమాట. ఏం లేదు ఫాతిమా, అందరినీ బాధ పెట్టం ఎందుకని. మీరు మాట్లాడకండి, అన్నీ నేను చూసుకుంటాను. Sit down, boys. Please give me your attendance. Bhaskar Rao. Yes, sir. Venkat Rao. Yes, sir. Subramanyam. Yes, sir. Narayan Rao. Narayan Rao. హనీమూన్ లో ఉన్నారు సార్. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆ మంచి రోజులు మీకు మళ్ళీ వస్తే మేము బ్రతికిపోతాం సార్. ఏం గురు? క్వైట్.
నోరు మూసుకుని పాఠం వినండి. చెవులు కూడా మూసుకునే ఉన్నావు సార్. సైలెంట్ సైలెంట్ ప్లీజ్. ఈ రోజు రెండు కెమికల్ రియాక్షన్స్ గురించి చెప్తాను. వాట్ ఈస్ దిస్? ఈ రాతలు ఎవరు చెప్పే వరకు క్లాస్ తీసుకోండి. రాతలు బోర్డుకి ఎక్కే కదా సార్. నాన్సెన్స్. రావన్నా పేరు ఎక్కిచ్చినావా మరి? కానీ తప్పన ఉన్నాడేమో చూడు. మొదలట్టపోడు, డబ్బులు తీసుకుపోయిండు. ఇల్లు ఎప్పుడు వస్తాయో ఏవో. లక్షణం తాగితే లక్షణం మారదురా. లక్ష్మణ మగున్నని పిచ్చినంటారు. లక్ష్మణ తాగితే లక్షణం మారదురా. హాయ్. మన సొట్టెలుగు తప్ప ఈ గూడెంలో ఎలిగేలేదా? నీ సొట్టెలుగు బాగుంటే చాలు బాబు. మన చుట్టా ఎలగాల, మన చుట్టూ ఉన్న గూడెం ఎలగాల. ఏమంటావు? బాగా ఎలగాలంటాను బాబు. నీసన్న మగోళ్ళని చూపిస్తా సుఖ. మరి గూడెం లేచిపోతే ఈ స్థలం ఏంటవుతుంది బాబు గారు? యారికి బాదు, ఏడే ఉంటది. మరి నా సంగతో ఏదో ఒకటి చూస్తాలే. లక్షణం తాగితే లక్షణం మారదురా. నా సరే కన్న బాబు, దాని మంచి జోరులో ఉంది. నాగన్న బాబా, క్షమించడం మీ చెంచానే సంచానే చూడలేదు బాబు. తాగుబోతున్నా ఎలా ముషేదండి. ఏంట్రా లచ్చన్న, ఇంట్లో ఆలికి అన్నం పెట్టేది పోయి దాన్ని కొట్టి చంపుతున్నావట. నువ్వేమో తాగి సత్తున్నావు. ఎట్టరా బాగుపడేది, పదరా గుడికి. బాబు ఈ నీ కాలు అడుగుంటాను నన్ను. యాడి గొగ్గే బాబు, యాడ సంపాదన అంతా ఇందులో వేసాను. ఈ యాడి గొగ్గే బాబు బాబు, నీ కాలు అడుగుంటాను బాబు. బాబు మేషమన్న మగన్ననే చూపిస్తా సుఖ, లక్ష్మణ మగన్ననే. రామసామే రా కూర్చో. పర్వాలేదు రామసామే, నువ్వు నేను తప్ప ఈ గూడాన్ని బాగు చేసేది ఎవరంట? మనదేముంది, అంతా అడిదయ. ఫాతిమాకి పరీక్షలు అయిపోయాయి కదా, సెలవులకు ఎక్కడికైనా వారు నెల రోజులు వెళ్ళొద్దామండి. ఏంటి వేగంకి టూర్లు శిఖాల మీద పోయిన మనసు? చెప్పడం మర్చిపోయాను. ఏమిటండి? నాకు కరెక్ట్ గా ప్రమోషన్ రాబోతోంది, త్వరలోనే మనం ఇంకో జిల్లాకి ప్రయాణం. నిజంగానా? ఏమండి ఇంత మంచి కబురు ఇంత తప్పగా చెప్పారేమిటండి? ఉండండి. ఫాతిమా, ఫాతిమా. అవును, ఏది ఫాతిమా? బహుశా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళుంటుంది. ఏమిటో ఈ కాలపిల్లలో, ఇల్లు పట్టించుకోరు, ఎక్కడికి వెళతారో ఏమిటో. మీ రోజుల్లో మీరు మహా పట్టించుకున్నట్టు. అందుకేగా ఊరించి నిన్ను కట్టుకున్నాను. Thank you.
తీసుకున్నారా? తప్పదుగా మరి. ఎందుకండి మీకు ఈ శ్రమ? ఇంకా నయం, వారం రోజులు జ్వరం పడ్డారు, పళ్ళు పాలు తీసుకోవాలి. అన్నట్టు ఇవాళ ఏమైందో తెలుసా? ఏమైంది? బయలుదేరుతుంటే ఎవరో పుట్టుకుంటున్నారు, అంతే. ఈ ఇల్లు బయలుదేరనివ్వలేదు. మా నాన్న ముస్లిమే అయినా మా అమ్మకు చాలా పట్టింపండి. అలాగండి, మీకు ఆవిడ పోలికలే వచ్చాయి. ఈ పడరసం తీసుకోండి. నాకొద్దు, మీరే తీసుకోండి. మీరిలా మాట వింటారా? ఏమండి, ఇవ్వండి ఇవ్వండి, నా పుస్తకం ఇవ్వండి. అబ్బ ఇవ్వండి. ఇవ్వాలంటుంటే ఏమిటండి? ఇవ్వరు, అంతే. పరిస్థితి ఏం జరిగింది? మాట్లాడండి. ఏమండి మిమ్మల్ని చెప్పండి, మాట్లాడండి. పరీక్షలు అయిపోయాయిగా, ఏం జరిగింది? నాకు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. సారీ నారాయణరావు గారు. క్షమించు పద్మ, నాన్నగారికి ఎలా ఉందో, నేను వెంటనే వెళ్ళాలి. ట్రైన్ టైం కూడా అయిపోయింది. అదండి, నేను వస్తాను. నమస్కారం స్వామి. సివో నారాయణ, సాయంత్రం ఓసారి కనిపించు నాయన, ముఖ్య విషయం మాట్లాడాలి నీతో. అలాగే స్వామి. సివో సివో సివో, ఇదిగో అబ్బాయి. వచ్చావా బాబా? నాన్నగారికి ఎలా ఉందమ్మా? ఏమీ అర్థం కావడం లేదు బాబా. పదబాబు చుట్టూ కానీ నాలుగు రోజుల క్రితం దాకా బాగానే ఉన్నారు, మాట చూపు లేకుండా పోయాయి. డాక్టర్లు కూడా అంతు పట్టకుండా ఉన్నారు. అవునా? వచ్చాను. రేపు ఏకాదశి. అవునా? మీరు విశ్రాంతి తీసుకోండి బాబు. మరేం పర్వాలేదమ్మా. లే బాబు, స్నానం చేసి భోంచేద్దు కానీ. నాకు ఇప్పుడు ఏమీ వద్దమ్మా, కొంచెం సేపు నాన్న దగ్గరే కూర్చొని. నాన్నగారి పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. నారాయణ, పండుటాకు ఎప్పుడో ఒకప్పుడు రాలిపోక తప్పదు, అలాగే ఈ జన్మ కూడా. వచ్చిన పని ముగించుకున్నాక ఎవరు మాత్రం ఎందుకుంటారు స్వామి? మీ నాన్న మనస్సన్యాసి, ఐహిక యాత్ర చాలించబోతూ పరిపూర్ణ మహాయోగ సమాధిని అందుకున్నాడు. ఎందరో మహాయోగులు అన్వేషించే మహోత్తర శిఖరాల్ని చేరుకున్నాడు నాయన. కేవలం నీ పట్ల, ఆతుర సన్యాసం పట్ల ఉన్న మమకారంతో ఆ జీవి ఇంకా కుట్టుమిట్టాడుతోంది. అది అయిపోగానే లీలా పరిసమాప్తి. ఆతుర సన్యాసమా? అవును నాయన, సన్యాసాశ్రమం జీవుడి ఎక్కే చివరి సోపానం, ఆ తరువాత జన్మరాహిత్యం. మీ నాయన గారి కోరిక ప్రకారం అంతిమ ఘడియలో ఆతుర సన్యాసం ఇవ్వాలి. మీ మేనమామ గారికి కబురు చెయ్యి, రేపు ఉదయం నేను వస్తాను. అలాగే స్వామి. కానీ
అంత అగమ్య గోచరంగా ఉంది. గమ్యం తెలుసుకుంటే చావు పుట్టుకల నుంచి బయటపడవచ్చు. లేకపోతే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఆయన చివరి కోరిక ఒక్కటే మిగిలిపోయింది నాయన. అదేమిటి స్వామి? ఆతుర సన్యాసం. అందుకే ఆ జీవుడింకా తారట్లాడుతున్నారు. మీ అమ్మగారిని ఒక్కసారి పిలువు నాయన. చివరిసారిగా భర్త గారికి ప్రణామం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె మీ తండ్రిని తాకటానికి కూడా వీల్లేదు. అలాగే స్వామి. రండి కరణం గారు. నమస్కారం చౌదరి గారు. ఏమిటి తతంగం? ఈ మధ్య ఊళ్ళో లేను. పరమేశ్వరరావు గారికి స్వామివారు సన్యాసం ఇస్తున్నారు. సన్యాసమా? అవును, అది అవతార వయసులో ఇచ్చే దీక్ష. పరమేశ్వరరావు గారు యోగ సాధన చేశారు, సన్యాసం తీసుకుంటున్నారు. ఏమిటో, శిస్తులు, దస్తావేజులు, సంసారం, ఈ తాపత్రయంతో సరిపోతోంది. మరి ఆ తాపత్రయంలోంచి బయటపడటానికే భక్తి, వైరాగ్యం, సన్యాసం అని పెద్దలు చెప్పారు. పరమేశ్వరరావు ఆదర్శించి ఆచరించి చూపిస్తున్నారు. ఏమండి అమ్మా? మీకు తెలుసు కదా, ఈ సమయంలో మీ భర్త గారికి సన్యాస దీక్ష ఇవ్వాలి. దానికి మీ అనుమతి కోరుతున్నాను. అలాగే కానివ్వండి. నమస్కారం రాజుగారు. రండి రాజుగారు. నమస్కారం. ఏం జరుగుతుంది చౌదరి గారు? లోపల విమలానంద స్వామి వారు పరమేశ్వరరావు గారికి సన్యాసం ఇస్తున్నారు. అదే పెద్దబ్బాయి చెప్పాడు, వెంటనే బయలుదేరి వచ్చాను. పరమేశ్వరరావు గారు ఈ విషయాల గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మనందరం తెలిసి తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటాం, కానీ వారు మహర్షులు. ఈ కొద్ది మందికో తప్ప అది సాధ్యం కాదు. పరమేశ్వరరావు గారిని ఆసనం మీద కూర్చోబెట్టండి. సదేవ సూమ్యేదమగ్ర ఆసీత్, బ్రహ్మవాయుదమగ్ర ఆసీత్, ఆత్మవాయుదమేక ఏవాగ్ర ఆసీత్, న బ్రహ్మ నీశాన నీమేద్యావా పథిధి నక్షత్రాణి. మరి సన్యాసం తీసుకోవడానికి భార్య అనుమతి కావాలిగా. పార్వతం ఒప్పుకుందాని. ఎందుకు ఒప్పుకోదు? అన్యోన్యమంటే ఆ దంపతులది, సహధర్మచారిణి అంటే ఆ మహాతల్లే. అసలు సన్యాసం అంటే ఏమిటి చౌదరి గారు? పరమేశ్వరరావు గారితో ఈ విషయాలని చర్చించేవారుగా. సన్యాసి అంటే ఈ జన్మకి జీవుడికి ఉన్న బంధాలను తెంచుకున్న వాళ్ళని గురువు గారు చెప్తుండేవారు. అంటే పేళం, పిల్లలు, డబ్బు ఇలాంటివి ఏం పట్టించుకోడన్నమాట. మరి అంటే కర్మలతో సంబంధం తెంచుకుని పరబ్రహ్మలో ఐక్యం అవడానికి ప్రయత్నిస్తాయి. పాపం నారాయణరావుకి చిన్న వయసులోనే బాధ్యతలన్నీ మీద పడ్డాయి. పార్వతమ్మ సమర్థుల అన్ని ఆవిడ చూసుకుంటారు. పరమేశ్వరరావు లాంటి మహాపురుషులు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. వారి పరిచయం కలిగిన మనం అంత ధన్యులం. మీ నాన్నగారి యజ్ఞోపవీతాన్ని తీసేయండి. అలాగే ఒంటి మీద వస్త్రాన్ని కూడా తొలగిస్తే నేను దీక్షావస్త్రాన్ని ఇస్తాను. ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానశుః పరేణ నాగం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి. హంస పరమహంసయే ఎగిరిపోయింది నాయన. పరమేశ్వరరావు గారు పరమేశ్వరానందయ్య పరమపదించారు. ఈ శరీరానికి దహనం లేదు, సమాధి చెయ్యాలి. మీ తల్లిగారికి వైధవ్యం లేదు నాయన, ఆమె నిత్య సుమంగళి. అమ్మా!
అమ్మా అమ్మా నువ్వు వెళ్ళిపోయావా అమ్మా ఎంత అద్భుతం పరమేశ్వరరావు గారు యోగ సాధన ద్వారా బ్రహ్మైక్యాన్ని సాధించారు ఈ మహాసాధి తన పతిభక్తి ద్వారా స్వచ్ఛందంగా బ్రహ్మైక్యం సాధించారు మలచిన మనిషి కథైదిరా పుట్టి గిట్టే మనసు ఎదైదిరా మట్టి మలచిన మనిషి కథైదిరా పుట్టి గిట్టే మనసు ఎదైదిరా బొమ్మ ఒక్కటి కాను పిలిచేదే మరొక్కటి కంటి ముదర బొమ్మ ఒక్కటి కాను పిలిచేదే మరొక్కటి కన్ను చెదరిన బొమ్మ కదలిన కడకు చూసేదే మరొక్కటి మట్టి మలచిన మనిషి కథ ఇదిరా పుట్టి గిట్టే మనసు ఎదైదిరా చీకటి నడిమి దారిన తాడే పామని తలపు పుట్టును వెలుగు నీడల విధి విలాసమే కళ్ళ నిజముల కథగ మారును మట్టి మలచిన మనిషి కథ ఇదిరా పుట్టి గిట్టే మనసు ఎదైదిరా చేసెను బ్రహ్మ నిన్ను నన్ను చేసెను కుండలెన్నో మట్టి ఒకటే మనుషులెందరూ ఆత్మ ఒకటే మట్టి మలచిన మనిషి కథ ఇదిరా పుట్టి గిట్టే మనసు ఎదైదిరా మట్టి మలచిన మనిషి కథ ఇదిరా పుట్టి గిట్టే మనసు ఎదైదిరా ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడురా తోటోడికి సేవ చెయ్యి అని చెప్పేవారు ఆహాహా ఏం మొక్క చెప్పేవారు ఆ సామే ఏనంటారా యాలం నాగన్న బాబు కాలమే పడ్డాడంటే గూడెనకేదో మూడిందన్నమాట నువ్వు నోరు నీరా షడ్డమ్మది మనం జన్మ ఎత్తింది స్వార్థం కోసం కాదు ఆ భగవంతుణ్ణి తలుచుకుని చుట్టుపక్కల వాళ్ళ సేవ చేయటానికి అంతే అంతే మరి మనం చేస్తుంది అదే కదరా అదే పరాయోడికి నిరసనకేగా మనం సొక్కేసేది నోరు మీద నీతి ధర్మం అంటూ ఉన్నాయి కష్టపడి పనిచేయడమే మనం ఉంది ఆ పైన భగవంతుడి దయ అంతే అంతేగా మరి ఆడిదయ అనుకుంటున్నాడు అబ్బా రామన్న ఆడిని బయటికి తీసుకెళ్ళరా ఎవరన్నా ఇదిగో ప్రజాసేవ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. నారాయణ అమ్మా నాన్న పార్వతి పరమేశ్వరులో కలిసిపోయారు. వారు లేకుండా నాకు జీవించాలనే లేదు స్వామి. ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తించుకోవాలనేగా నీ బాధ. బాధపడితే బాధే మిగులుతుంది. ఈ జీవితం పరమేశ్వర ప్రసాదం. ఏది ఎలా అనుభవించాలని రాచాడో అది అనుభవించక తప్పదు నాయన. నేను ఒంటరి వాణ్ణైపోయాను స్వామి. నాకు మీరే ఒక దారి చూపించాలి. జీవుడు ఎప్పుడూ ఒంటరివాడే నాయన. నేను సన్యసించి మీ సన్నిధిలో తరించేందుకు అనుజ్ఞ ఇవ్వండి. ఆప్తులెవరైనా పోయినప్పుడు ఇటువంటి వైరాగ్యం సహజంగా ఎవరికైనా కలుగుతుంది. అది తాత్కాలికం. నీకు అంతే. మిగిలిన ఆస్తితో చెల్లెలి వివాహం జరిపిస్తాను. ఆయన నుండి నాకు మిగిలింది విరక్తి ఒక్కటే. మీరు నన్ను కరుణించాలి. సన్యాసాశ్రమం అప్పుడే కాదు. పొందాల్సిన అనుభవాల్ని సంసార బంధంలో పొందినప్పుడే నిజమైన వైరాగ్యం కలుగుతుంది. నీ ధర్మం నిర్వర్తించు. అదే సాధన. సరే కనుక్కుందాం. ఫాతిమా, ఫాతిమా పిలిచారా డాడీ? కూర్చోబేటి. అదేనమ్మా, బీఎస్సీ పాస్ అయ్యావు కదా, ఇక ముందు నీ ప్రోగ్రామ్ ఏమిటి? ప్రోగ్రామ్ ఏముంది, మంచి కుర్రవాడిని చూసి ఓ ఇంటి దాన్ని చేస్తే సరి. ఇప్పుడే తొందర ఏమిటి డాడీ? ఏ వయసులో ఆ ముచ్చట జరగాలమ్మా. పెళ్లి ముచ్చట కాదమ్మా, ముందు జీవితానికి దారి అంటావు. మరి అది సరిగా చూసుకోవాలిగా. ఆ నిర్ణయాన్ని నాకే వదిలేయండి. ఎలాగమ్మా, ముద్దు ముచ్చట మేము చూడొద్దు. అయినా నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరో చెప్పు, మాట్లాడని ఏర్పాటు చేస్తాం. ఏటి, నీవెవరినైనా ప్రేమించావా? సిగ్గెందుకు చెప్పమ్మా. నారాయణరావు. ఎవరు? ఇది చాలా కష్టమమ్మా, నువ్వు అతన్ని మర్చిపోవడం మంచిది. డాడీ చూడమ్మా, మాకు తెలుసు అతని సాంప్రదాయం, కులం, మతం అన్నింటినీ ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకోగలడా? అమ్మ మిమ్మల్ని చేసుకుందిగా డాడీ. ఆ పరిస్థితులు వేరమ్మా. ఏ పరిస్థితుల్లోనూ ఆయన నన్ను విడిచిపెట్టరు. అది కాదమ్మా అబ్బాజీ అని చెప్పే సంగతి. ఇంతకీ అతను ఒప్పుకున్నాడా? ఇంకా లేదు. కానీ ఏమిటి, అతను ఒప్పుకోకుండానే నువ్వు నిశ్చయించుకున్నావు అన్నమాట. ఎంత విరిదానం అమ్మా. అసలు అతను అడిగావా నిన్ను పెళ్లి చేసుకుంటానని? చెప్పాడా? చెప్పక్కర్లేదమ్మా, తప్పకుండా చేసుకుంటాడు. అలాగే నమ్మకం ఏమిటి? ఈ విషయంలో నన్ను తొందర చేయకండి డాడీ. అతని పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఆ విషయం గురించి ఆలోచిస్తాను. అంతవరకు మెడికల్ కాలేజీలో చేరతాను. సరేనమ్మా, అలాగే నీ ఇష్టం. అవును రామస్వామి, స్వామి వారిని దర్శించి వస్తున్నాను. జన్మ తరిస్తుంది బాబు, అలాంటి యోగులు కొద్దిమంది ఉంటారు. బాబాయ్ గారు ఆ దేవుళ్ళు కలిసిపోయిన తర్వాత దారి తిన్ను కనిపించడం లేదు బాబు. నిజమే రామస్వామి, నా పరిస్థితి అలాగే ఉంది. అదేమిటి బాబు, నాన్నగారి బాధ్యతలన్నీ మీ మీద పడ్డాయి. చెల్లాయిన ఒక ఇంటిదాన్ని చెయ్యాలి, తర్వాత మీరు స్థిరపడాలి. నేను ఉద్యోగం పెట్టుకోవడం కోసం పట్నం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాన్నగారు ఎప్పుడు ఈ పొలం మీద ఆదాయాన్ని దైవ కార్యాలకే ఖర్చు చేసేవారు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని బాగు చేయించాలి అంటుండేవారు. అవును, నాకు తెలుసు. ఈ పొలాన్ని నీకు అప్పగిస్తాను. దీని మీద రాబడితో దేవాలయానికి మరమ్మతు చేయించమని చౌదరి గారితో కూడా చెప్తాను. అంత గొప్ప బాధ్యతలు నాకెందుకు బాబు, ఏదో కృష్ణారామ అంటూ కాలం గడుపుతాను. నమస్కారం కరణం గారు. ఏమిటో నారాయణరావు, అంతా కులాసాయనా? కులాసాయనండి. అన్నట్టేదో పొలం బేరం పెడుతున్నట్టు విన్నాను, నిజమేనా? అబ్బే అదేమీ లేదండి. అయినా
మీతో ఎవరు చెప్పారు? ఏదో గాలి కబుర్లే, పక్కనే నా పొలం ఉంది కాబట్టి కనుక్కుందామని. ఆ సమయం వస్తే తప్పక చెప్తాను. కానీ నాన్నగారి కోరిక ప్రకారం ఈ పొలాన్ని ఆలయానికే ఇవ్వాలనుకుంటున్నాను. చూడు, పెద్దవాడిని చెప్తున్నాను, తొందరపడాలాంటి పనులు మాత్రం చేయకు. బేరం పెడితే మంచి ధర పలుకుతుంది, ఆలోచించు. అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ పొలాన్ని అమ్మడం మాత్రం జరగదు. అమ్మా, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? ఆ బల్ల మీద పెట్టాను చూడమ్మా. డియర్ ఫాతిమా, అమ్మా నాన్న ఇద్దరు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయారు. ఈ జీవితం మీద విరక్తి కలిగింది. ఈ దురదృష్టవంతో మర్చిపో. చౌదరి గారు, ఈ దస్తావేజులు మీ దగ్గర ఉంచండి. నాకు మా నాన్నగారి నుండి వచ్చిన పొలాన్ని మన దేవాలయానికి ఇస్తున్నాను. ఎంత తొందరపడి పనిచేసావయ్యా. ఇలాంటి పనులు తొందరలో చేయడమే మంచిది. లేకపోతే మనస్సులో కోరికలు పెరిగి మనిషిలో స్వార్థం ఎక్కువ అవుతుంది. అదే దురాశకు దారి తీస్తుంది. ఇక్కడ దురాశ ఎవరికీ లేదు. అసలు ఆచే చాలా చెడది. ఇంకొక ముఖ్య విషయం, దేవాలయ ధర్మకర్తలుగా తరతరాలుగా వస్తున్న నా స్థానంలో మన రామస్వామిని నియమించమని, నా పొలాన్ని రామస్వామి దున్ని దాని మీదొచ్చే ఆదాయంతో దేవాలయాన్ని బాగు చేయించమని మీ ట్రస్టీలను వేడుకుంటున్నాను. ఎంత అప్రాచ్యపు మాట! ఆ రామస్వామి హరిజనుడు, ధర్మకర్త. మేము వాడి పక్కన కూర్చోవాలా? కరణ గారు ఆపండి. ఏమిటి మూఢాచారాలు? మీరంటున్నది చేస్తున్నది నేరమే కాదు, మహాపాపం. దేవుని సాన్నిధ్యంలో కూడా మీ అంతస్తులా? అంతే కరణ గారు, చిన్నవాడైనా మంచి మాట చెప్పారు. ఇంకా కోమటాలు ఏమిటండి బాబు? ప్రత్యేక మీటింగ్ లో నేను అన్నీ చూసుకుంటాను. నీ కోరిక ప్రకారమే జరుగుతుంది. అయితే నేనెందుకు మధ్య వస్తాను. ఏం మనుషులు, కాలం మారినా కళ్ళు తెరవరు అన్నట్లు మర్చిపోయాను. మరి నీ ప్రోగ్రామ్ ఏమిటి బాబు? మా మేనమావ గారు నా చెల్లెలి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈలోగా మీతో చెప్పానుగా, ఏదో ఉద్యోగం చూసుకుంటాను. ఎలమంచిలో మా తమ్ముడు ఉన్నాడు, మంచి పలుకుబడింది. ఈ ఉత్తరం తీసుకువెళ్ళి అతనికి చూపించు, వెంటనే ఉద్యోగం చూసి పెడతాడు. అడ్రస్ కూడా అందులోనే ఉంది. చాలా థ్యాంక్స్ సార్, వెళ్ళొస్తానండి. అలాగే. నమస్కారం సార్. నమస్తే. నా పేరు నారాయణరావు, పరమేశ్వరరావు గారి అబ్బాయిని. అలాగా విన్నాను బాబు, అన్నయ్య నీ గురించి ఉత్తరం రాశారు. చౌదరి గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. కూర్చో. థ్యాంక్ యూ. సరే, నిన్ననే బ్యాంక్ మీటింగ్ అయింది, ఖాళీ ఉందో లేదో ప్రయత్నిస్తాను. ఉండు. హలో మేనేజర్ గారా, నేను చౌదర్ని. కులాసే. డిపాజిట్ల విషయమా? అలాగే, తప్పకుండా. మా బావమరిది లోన్ విషయం కొంచెం చూడండి. అలాగే, ఇదిగో చూడండి, మీతో ఒక చిన్న విషయం చెప్పాలి. మనవాడే నారాయణరావు అని బీఎస్సీ పాస్ అయ్యాడు. బ్యాంకులో టెంపరీగా వేయించండి, చాలా పనికి వస్తాడు. ఏమిటి కమిటీయా? అది నేను చూసుకుంటాగా, మెంబర్స్తోనే చెప్తాగా. అలాగే, థ్యాంక్స్. నష్టం దొక్కొచ్చావయ్యా, బ్యాంకులో ఉద్యోగం టెంపరీ అయినా పర్మనెంట్ అవుతుందిరే. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం చాలా కష్టం తెలుసా? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు సార్. ఏమీ వద్దు, జాగ్రత్తగా పనిచేయి. చాలా థ్యాంక్స్ సార్. ఇదిగో నువ్వు ఇల్లు అది చూసుకునే వరకు ఇక్కడే ఉండు. ఎందుకు సార్ మీకు శ్రమ? ఐ ఇన్సిస్ట్, కమీన్. ఎంత మాత్రం వీల్లేదండి, హరిజనుడు ధర్మకర్తగా పాలక వర్గంలో చేరడమా? రామరామ, స్వామికి ఆగ్రహం వస్తే ఊరు వల్లకాడవుతుంది. రామస్వామి తన సాధన ద్వారా మనందరినీ మించిన శక్తి సాధించాడు. మన వంటి వాళ్ల తక్కువ బుద్ధుల కన్నా రామస్వామి చాలా మెరుగు. యావైనా ఇదే మంచి పద్ధతి కాదండి. దేవుళ్ళు కూడా మైలుపరిచేయడమేనా? వాళ్లను పుట్టించేటప్పుడే మైలుపడిపోయాడండి ఆ దేవుడు. అసలు కులప్రసక్తే వస్తే మన ఆలయంలోని ఆ దేవుడి కులమేమిటండి? మీరు 1000 చెప్పండి, 100 చెప్పండి, నేను ఒప్పుకోను. రామస్వామి మన పక్కన కూర్చోవడానికి వీల్లేదు, అంతే. రా రామస్వామి. నమస్కారం బాబు గారు.
ఆపారే కానివ్వండి రాజుగారు. శబరి ఎంగిలిచిన శ్రీరాముడు ఆ క్షణంలో కులాన్ని గురించి ఆలోచించలేదండి. అందరం ఆఖరికి చేరే చోటు రూఢిగా తెలిసినప్పటికీ ఈ నాలుగు రోజులు బాగవుతాని కులమతాలు దేనికి చెప్పండి. ఏదో మా గురువు గారి మీద ఉన్న బుద్ధి వారి అబ్బాయి మాట కాదనలేకపోయానే కానీ ధర్మకర్తగా ఉంటేనే కాని ఆ భగవంతుడు నా మొర విన్న భయంతో కాదు. అది కాదు, నీవు మాతో కలిసి మమ్మల్ని నడిపించాలి. సార్ కూర్చో. అందరూ వచ్చినట్లే కదా. ఆ పంతులు గారు, ఆ లెక్కల విషయాలు తెలుసండి. చిత్తం హుండీ బాపతు రావా రావా, నా రాత నాకే కనిపించడం లేదు. ఇప్పుడు రాతే కనిపించడం లేదంటున్నారు, తరువాత హుండీయే కనిపించడం లేదంటారు. శివద్రవ్యం బాబు అంటరాదు. శవద్రవ్యం అయినా తినే రోజులు వచ్చాయి. సరే కాని పంతులు గారు, ఆ ప్రసాదాలు జమ ఖర్చు తెలుసండి. మహాప్రసాదం ప్రసాదం ఖర్చు ఎక్కువ జమ తక్కువ. పంతులు గారు, ప్రసాదంలో మీ సాధం ఎంత? ఏ పాకుపడ్డా సాపాటుకే కదా ఇస్తున్న జీతం. బహుకొద్ది యాతల జాస్తి, తినేది జాస్తి. సరే సరే, ఆ నగల పొద్దు. ఇవన్నీ పూర్తయ్యాకనే చేర్చానండి ఆ నగల పొద్దు. ఏమన్నీ పూర్తి అయ్యాకయ్యా చెప్పవు. బీడీల పొద్దు 8 రూపాయల 20 పైసలు. ఇది ఇందులో ఎట్లా ఎక్కిందబ్బా? ఏమిటది బీడీలు పొద్దు? క్షమించాలి, ఇది సొంత పొద్దు. అయ్యా పంతులు గారు, మరి కొన్నాళ్ళకి దేవుణ్ణి కూడా మీ సొంత పద్దులో వేసేట్టున్నారు. చెప్పం తమ ఆధ్వర్యంలో ఆ పద్దుల సంగతికేం వచ్చలేండి. దేవాలయం అక్కడక్కడ బెత్తల ఊడి ఎలా పడుందో చూడండి. కాస్త పెద్దలంతా పూనుకుని దాన్ని బాగు చేయండి. నారాయణరావు స్వామివారికి ఇచ్చిన పొలాన్ని నేను కష్టపడి దున్ని పండిస్తా. అలాగే పరమేశ్వరరావు గారి సమాధి మీద ఓ చిన్న గుడి కట్టించాలండి. అలాగే రామస్వామి, సత్కార్యాన్ని ఎవరు కాదంటారు, మంచి రోజు చూసి దైవ కార్యం ప్రారంభిద్దాం. ఎవరిదామా సత్యతో అమ్మయ్యా పరమేశ్వర. కంప్లీట్ అయిందా? అది ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ పంపించు. నారాయణరావు, కొంచెం నువ్వు కరెంట్ కౌంటర్ లో కూర్చోవాలి. ఇవాళ శర్మ లీవ్. మరి లోన్ అప్లికేషన్ సంగతి మేనేజర్ గారు అర్జెంట్ అంటున్నారే. మధ్యాహ్నం చూద్దాం, రిలీఫ్ ఇస్తాగా. ఓకే. దండాలు బాగానే పనిచేసే రామస్వామి, పరమేశ్వరరావు గారికి ఎలాగే పెట్టి చివరికి పొలం కాజేశావు. వంకదన్నాలు డొంక తిరుగుడు మాటలు చదువుకున్న మీలాంటి పెద్దలకు తెలుస్తాయి గాని నాకేం తెలుస్తాయి చెప్పండి. మట్టిని నమ్ముకున్న ఒట్టి మనుషులు అంతా భగవంతుందే, నాదేముంది? దేవుడు మాన్యం, పండించి దేవుడికే ఇస్తున్నాను. నైవేద్యం దేవుడికి చూపించినా తినేది నువ్వేగా. ఎంతైనా అదృష్టవంతుడు, దేవుడి పేర అన్నీ ఎవరి. మీకు నాకు కావలసింది 6 అడుగుల నేల. దీనికోసం ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఎందుకండి? వచ్చేటప్పుడు తెచ్చింది లేదు, పోయేటప్పుడు కట్టుకుపోయేది లేదు. ఆ పడిపోయే గుడిసంగతి ఆలోచించండి. ఏదైనా పుణ్యం పురుషార్థం ఉంటాయి. కడుపు నిండితే నేను చదువుతాను వేదాంతం. ఇంకేం కడుపు నిండాలి? ఇందాక నుంచి ఆడిపోసుకుంది చాలదు. మరి నాకు రావాల్సిన పొలం నువ్వు కాజేసావు, దానికేమంటావు? దేనికైనా ప్రాప్తం ఉండాలి కరణం గారు. నేను దేవుని కమతగాణ్ణి అంతే.
నమస్కారం సార్. కూర్చో. కాఫీ తీసుకుంటావా? అబ్బే తీసుకుని వచ్చాను. నిన్న నేను చెప్పిన పని చేసావా? ఏ పని సార్? అదే సోదరి గారి బామ్మది లోన్ సంగతి. ఓ ఆ ఫైల్ నేను చూశాను సార్. అతను సౌండ్ పార్టీ కాదు, లోన్ ఇవ్వటానికి వీల్లేదు. దాంది ఏముంది? ఫైల్ మార్చే ఓయ్, చిన్నవాడివి పైకి రావాల్సిన వాడివి, సమయానుకూలంగా పోవాలి. సారీ సార్ నేను చేయలేదు. ఏమిటి నారాయణరావు, మీకు ఉద్యోగం ఇప్పించారు, అంత సహాయం చేశారు, ఆ మాత్రం కృతజ్ఞత లేదా? రూల్స్ ప్రకారం లోన్ ఇవ్వడానికి వీల్లేదు. ఆ పని నా వల్ల కాదు, సోదరి గారు తలుచుకుంటే నీ ఉద్యోగం నిమిషంలో. మీకు శ్రమ అక్కర్లేదు సార్, నేనే రిజైన్ చేస్తున్నాను. నారాయణరావు గుడ్ బాయ్. నారాయణరావు ఏం లేదు ఫాతిమా, నాలుగు రోజులుండే ఈ శరీరం మీద ఎందుకా ఇంత మోజు అనిపిస్తుంది. ఆ నాలుగు రోజులైనా తృప్తిగా గడపాలని. మీరు అలా కూర్చోండి, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చూడు ఫాతిమా, నేను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను, వెళ్ళాలి. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు వెళ్ళరు. ఫాతిమా నేను వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అంటారు, ఇన్నాళ్ల కళ్ళ కనిపించారు. నా మాట కాదనకండి ప్లీజ్. సరే ఈ పూట ఫోన్ చేసి రేపు పొద్దున వెళ్ళరు కాని రెండు ఫోన్ చేద్దాం. బయలుదేరుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు ఫాతిమా. ఒక దారి తెన్ను కనపడడం లేదు. తోటివారితో చెప్పుకుంటే బరువు తేలిక అవుతుంది. ఎంత తేలికైనా మోయక తప్పదుగా. ఎప్పుడూ మీకోసం ఎదురు చూసే వ్యక్తి ఇక్కడ ఉందని మర్చిపోకండి. థ్యాంక్స్ ఫాతిమా, వెళ్ళొస్తాను. కాఫీ పట్టరా? ఏ ఊరు బాబు? మందే నర్సాపురం. మీరు? ఈ ఊరు కరణానలండి, ఆమె పంతులు అంటారు.
పరమేశ్వరరావు ఇంటికి వచ్చారా? అవునండి, వారి అమ్మాయిని మా వాడికి చేసుకుందామని. ఈ అబ్బాయి నేటి పెళ్లి కొడుకు, రక్షణంగా ఉన్నాడు. ఏం చేస్తున్నావు బాబు? ఎంఎస్సీ పాస్ అయ్యాను. చాలా సంతోషం. రత్నం లాంటి కుర్రాడు, మరో సంబంధం చూడలేకపోయారా? అదేమిటండి ఎలా అంటున్నారు? మరి చాలా గొప్ప కుటుంబం. అదే, ఆ కుటుంబం చాలా గొప్పదేనండి. అమ్మాయి కూడా బుద్ధిమంతురాలు. ఆ అమ్మాయి అన్నగారి గురించే నలుగురు నాలుగు రకాలుగాను చెప్పుకుంటున్నారండి. విషయం ఏమిటో సరిగ్గా చెప్పండి. అయినా నాకెండులండి, నరుడు నాలికేం నరం లేదంటారు. అసలు సంగతి ఏమిటండి కరణం గారు? ఏం లేదు, ఆ అబ్బాయి పట్నంలో కులంగాని పిల్లతో ప్రేమ కళాపాలు సాగిస్తున్నాడని, పెళ్లి పెడాకులు లేకుండా సంబంధం పెట్టుకున్నాడని నలుగురు అనుకుంటున్నారులండి. ఇంతకీ పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు? ఇంకే ముహూర్తాలండి. ఇటువంటి వాళ్ళని తెలిస్తే ఈ పులిమీరలో కూడా వచ్చేవాళ్ళం కాదు. ముందుగానే తెలిపి మమ్మల్ని రక్షించారు. తొందరపడకండి, అన్ని జాగ్రత్తగా ఆలోచించుకునే నిర్ణయానికి రండి. బస్సు కూడా వస్తున్నట్టుంది. జాగ్రత్తగానే ఆలోచించుకున్నాం పదరా, తెలియక మోసపోయాం. ఇదే మన ఇంటి పరువు తాకట్టు పెట్టింది రసీదురా. మన దుర్గం చూడ్డానికి వచ్చారే, వాళ్ళు మన సంబంధం నచ్చలేదంటూ రాశారా? దానికి ఇంత కంగారు ఎందుకు మామయ్య? ఇంకో సంబంధం చూస్తే సరే. మరి ఏ సంబంధాలు చూడలేదు, నీకున్న సంబంధాలు తెంచుకుంటే చాలు. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నా గురించి నీకు తెలీదు. నేను అనుమానించడం కాదురా, నువ్వు పట్టణంలో ఏదో కులంగాని పిల్లతో సంబంధం పెట్టుకున్నావని, పెళ్లి చేసుకుంటామని ఊరంతా కూడా కూస్తుంది. పైగా కారణం వచ్చిన సంబంధాలని తిరగొడుతున్నాడు. మామయ్య నిజం చెప్తున్నాను, అటువంటిది ఏమీ లేదు. మన దుర్గ పెళ్ళయ్యే వరకు నా గురించి, నా పెళ్లి గురించి ఆలోచించి తెలుసుకోలేదు. ఆ ధైర్యం ఇస్తే చాలరా, బెదవాడి నుంచి మంచి సంబంధం వచ్చింది. నువ్వు దుర్గ బాధ్యత తీసుకున్నావు గనుకనే నేను ఇలా బ్రతకగలుగుతున్నాను. నువ్వు ఉంటే మాకు ఇంకేం కావాలి మామయ్య? నమస్కారం గురుజీ. మరి ఇవాళే డ్యూటీలో జాయిన్ కావాలి, మరో 10 రోజుల్లో ఆడిట్ వాళ్ళు వస్తున్నారు. ఆ మేనేజర్తో కూర్చుని అకౌంట్స్ అన్ని సరిగ్గా తయారు చేయాలి. అలాగే గురుజీ. హలో, ఎవరు? రేపు మాట్లాడుకుందాం. ఈ ఆశ్రమాన్ని నీదిగానే చూసుకోవాలి. ఇది పేరుకి ఉద్యోగమే అయినా చెయ్యాల్సింది సేవ, అనాథ సేవ. నమస్కారం అండి. నారాయణ నారాయణ, పంపుతున్నారు కదయా. నా పేరు నారాయణరావు అండి. పేరు ఎవరికి కావాలయ్యా? వచ్చిన పని చెప్పు. గురువు గారు మిమ్మల్ని చూడమన్నారండి. నేనేమీ చూడవలసుకోలేదయ్యా, అకౌంట్స్ తప్ప. అవి చూడమని నన్ను పంపించారండి. అయితే నిన్న నెంబర్ 1 అకౌంట్ చూడమన్నారా, నెంబర్ 2 చూడమన్నారా? అయినా నెంబర్ 2 సంగతి నీకేం తెలుసులే. ఇక్కడ 2 అకౌంట్లు ఉంటాయండి. కూర్చో. ఈ ఆశ్రమం అనాథలకి 2 జన్మ ఇస్తుంది కదా, అంచేత 2 అకౌంట్లు. మరైతే జాయినింగ్ రిపోర్ట్ ఇమ్మంటారా? మన దగ్గర పని మొదలు పెట్టడమే జాయినింగ్ రిపోర్టు. గురువు గారికి మీరంటే పంచప్రాణాలు అనుకుంటాను. నీకన్నా నాకన్నా ఈ అకౌంట్స్ అంటే ఆయనకి మహాప్రాణం. గత 25 ఏళ్ల నుంచి ఆ ప్రాణాన్ని నా చేతుల్లో పెట్టి నిశ్చింతగా నిద్రపోతున్నారు. బాబు, మీకు ఎలక్షన్లో పోటీ కనపడుతున్నట్టు ఉంది. పోటీయా? ఎవడురా ఎవడ్రా నాతో పోటీ పడి గూడెలో బతికేది?
సుక్క కోసం తిరుగుతున్నారా? ఆ సుక్క పడితే నిజం చెబుతారా? ఆ సుక్క కోసం తిరుగుతున్నారా? పోటీకి నిలబడేది ఎవరంట? రామస్వామి బాబు అండి. గుడికి సట్టి అయ్యాక గుడివంతా ఆడైపోయి తిరిగిందండి. సట్టి అందరం ముట్టేదవా? టస్టీ టస్టీ అట్ట గాని గుడివంతా అనుకుంటున్నారండి. ఒక్క కోసం తిరుగుతున్నాము. ఏం నాగన్ బాబు, ఎలక్షన్ వస్తున్నా ఇంకా టోపీ పెట్టలేదు. నోరు మీరా ఎరాలు అత్తనా ఎలా సొక్క అడ్డట్లేదు? అది సరే, గూడెం ఏమంటుంది? కొత్త గూడెం ఎప్పుడు వస్తుందా అనుకుంటున్నారండి? వస్తది వస్తది. మాట్లా, హైదరాబాద్ పోవాలా? చేతులు తడపాలా? మూతులు తడపాలా? ఎంత వ్యవహారం, ఎంత కథ, ఎంత ఖర్చు? అవునండి. అబ్బా, సొక్క పడకుండా ఎంత నిజం చెప్పావు నాగన్ బాబు. వద్దా మరి, సొక్క కోసం పోతున్నాను, ఆ సొక్క పడితే నిజం చెప్తాను. రామస్వామి, నీ గురించే తలుచుకుంటున్నా. నాదేముంది నాగన్న, ఆ దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యము పురుషార్థం. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఊరికి పెద్దోడివి, ఎలక్షన్లో ఈసారి నువ్వు నిలబడితే బాగుంటుందని అనుకుంటున్నా. ఆ భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నా. నాకెందుకు ఈ రాజకీయాలు? అవునవును, నిజమే మరి. దానికి మేమున్నాంగా నాగన్న. మరి కొత్తగూడెం సంగతి ఏం చేశావు? నిన్ను నమ్మి డబ్బిచ్చారు. రామస్వామి, నీకు అర్థం అవుతుంది కాబట్టి చెబుతున్నా. తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోయాయనుకో, వస్తుంది, తలాలు వస్తాయి. వాళ్ళని అన్యాయం చేయదు. అమ్మమ్మమ్మ, అన్యాయమా? నేనా? నాయకుడు అనేవాడు అన్యాయం చేస్తాడా? ఏరా, నిజమేనండి. ఇది ఎక్కడ పెట్టాలి సార్? ఆ లోపల షెల్ఫ్ మీద. సామాన్ సర్దేశానండి. అందులో ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి? 6 డజన్లు అండి. సరే, నీ పేరేమిటి? లక్ష్మి సార్, వస్తానండి. అలాగే. కూర్చో బాబు. బాబు, చెల్లెల్ని ఒక ఇంటిదాన్ని చేశారు, గొప్ప బాధ్యత నెరవేర్చారు. బాధ్యతలు నెరవేరుస్తున్నా ఇంకా బంధ విముక్తి కాలేదు. అది అంత తేలిక కాదు బాబు. సమయం రావాలి, కర్మ పరిపక్వం కావాలి. అంతవరకు మన బాధ్యత నెరవేరుస్తూ పోతూ ఉండాలి. ఆ ధర్మం ఏమిటో తెలియకే బాధపడుతూ ఉంటాం. అది తెలుసుకుని ఆచరించిన నాడే మనిషికి ముక్తి ఉంటుందని మీ నాన్నగారు అంటూ ఉండేవారు. ఆయన సిద్ధులు కనుకనే ఇక్కడే సాధించారు. అటువంటి ఇంట్లో మీరు పుట్టారు, మరి ఆ వంశాన్ని నిలబెట్టరు? అది నా ధర్మమే, కానీ నా మనసు దేన్నో శోధిస్తోంది. శోధనకి బాధ తప్పదు నాయన. గురూజీ, నారాయణరావుని డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి హైదరాబాద్ పంపిస్తాను. అలాగే. మరి నారాయణరావు, మన కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్ జయప్రదం కావాలి. మీరంతా శ్రమపడి మన బిల్డింగ్ ఫండ్ టిక్కెట్లన్నింటినీ బాగా అమ్మించాలి. మీరు తెలుసుకుంటే జరగండి. అవును సార్, అయితే నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకొస్తాను. అలాగే, వస్తాను సార్. కంగ్రాచులేషన్స్. ఎప్పుడు ప్రయాణం? అంతా మీ చేతిలో ఉంది. చూడు, ప్రేమ, పెళ్లి, సంసారం ఇవందరికీ మామూలే. ఎవరో అదృష్టవంతులకు కానీ ఇటువంటి అవకాశం దొరకదు. అదృష్టం. ఏమిటో అదృష్టం? అదేమిటి ఫాతిమా,
మన పల్లెల్లో సరైన వైద్య సదుపాయం లేక ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. నువ్వు విదేశాల్లో నేర్చుకొచ్చిన విద్యతో వాళ్ళకెంతైనా సేవ చేయొచ్చు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంతకంటే అదృష్టం ఏం కావాలి? ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ప్లీజ్. మరి నా కళలు ఏం కావాలి? కళలు కనడమే మన వంతు. ఏది ఎలా జరగాలో ఆ భగవంతుని లీన. చెప్పడం మీకు చాలా తేలిక. ఫాతిమా, నిన్ను బాధ పెడితే క్షమించు. ఇదేం మీ నిర్ణయం అయితే అలాగే కానివ్వండి. ఒక చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాను. వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను. విష్ యూ హ్యాపీ జర్నీ. క్షేమంగా వెళ్ళిరా. గణిత గుణమణి గుణాలంకృత రుచిర చిరతర శుభ స్వరూపం అనుపమాద్భుత మహత్ప్రతాపం భక్తజన చందనం రఘునందనం త్వాం భజామి త్వాం భజామి త్వాం భజామి Thank you.
ललित पारिजातः समस्त कल्याण गुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीगो निरन्तरं मङ्गलमातनोतु निरन्तरं मङ्गलमातनोतु निरन्तरं मङ्गलमातनोतु ఎవరక్కడ లక్ష్మి ఏం జరిగింది ఈ ఆశ్రమంలో నేను నా స్వర్ణస్వామిని దోచుకోవడానికి ప్రయత్నించారు ఏదో అలికిడి మీద పారిపోయారు మీరు చెప్పినా నమ్మరు అనాథల్ని కాపాడవలసిన ఈ ఆశ్రమంలోని మహానుభావుని లక్ష్మి 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 పుట్టింది బ్రతకడానికి సావును కోరడం కంటే నరకం మరొకటి ఉండదు ఇలా బ్రతకడం కంటే చావే నయం నేను ఆశ్రమంలో మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేను నిన్ను ఇంకొక క్షణం కూడా ఆ నరకంలో ఉంచండి భయపడు చావు కూడా రాని ముందు బ్రతుకున్నది దేవుడే పని రక్షణ మనుషులు ఎవరిస్తారు నేను నువ్వేం భయపడు వస్తాను లక్ష్మి ఈ రాజీనామా కారణం ఇక్కడ ఆశ్రమంలో జరుగుతున్న ఘోరాలు చూస్తూ సహించలేక పిచ్చివాళ్లేకున్నావు నీ పనేదో నువ్వు చేసుకో కావాలంటే నీ జీతం మరో 25 రూపాయలు పెంచుతాను అయినా జీతం పెంచమని అడగటానికి రాజీనామా చేస్తారటో జీతం పెంచినా నేను ఉద్యోగాన్ని వదలడానికే నిర్ణయించుకున్నా ఈ నరకం నుండి లక్ష్మిని కాపాడతాను నీ రాజీనామాకి లక్ష్మికి లంకేమిటో ప్రేమలో పడ్డానని చెప్పరాదు వెంటనే వేయిస్తాను 3 ముళ్ళు పొరపడుతున్నాను ప్రేమ కాదు ఇక్కడ అనాథలకు జరిగే అన్యాయం అమానుషత్వం చూస్తూ ఊరుకోలేదు ఇదిగో కోపతాపాలు ఎన్ని మార్లు పోయినా మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి కానీ పోయిన ఉద్యోగం మాత్రం రాదు నేను వెళ్తున్నాను అంతేకాదు లక్ష్మిని కూడా తీసుకెళ్తాను అది అసంభవం లక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాతే ఎవరైనా ఆశ్రమం నుంచి తీసుకువెళ్ళగలిగింది వెర్రివాళ్ళేకుండా రూల్స్ తెలియవు కాబోదు రూల్స్ వాటి గురించి మీరు మాట్లాడుతున్నారా లక్ష్మిని కాపాడ్డానికి నేను ఏమైనా చేస్తాను నువ్వు ఏమి చెయ్యలేవు నారాయణరావు లక్ష్మిని పెళ్లి చేసుకుంటే గానీ బయటికి తీసుకుని వెళ్ళలేవు ఏది ఏమైనా లక్ష్మిని కాపాడి తీరతాను గుర్తుంచుకోండి మరి నా కలలు ఏం కావాలి 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 నమస్కారం స్వామి ఎప్పుడు వచ్చావు బాబు ఇదే రావటం స్వామి ఏమిటి బాబు అంత దిగులుగా కనిపిస్తున్నావు అవును స్వామి మనసిచ్చిన ప్రేమ ఒక చోట మాటిచ్చిన పెళ్లి మరొక చోట వీటి మధ్య నలిగిపోతున్నాను పద బాబు మనసిచ్చింది ఎవరికి మాటిచ్చిన పెళ్లి ఎవరితో బాబు మనసిచ్చింది ఫాతిమా అనే అమ్మాయికి మాటిచ్చింది లక్ష్మి అనే అనాథకు ఒకరికిచ్చిన మాట నిజం చేస్తే మరొకరిని బాధ పెట్టడమే అవుతుంది ఏం చేయడానికి పాలు పోవటం లేదు నాకు తెలిసినంత వరకు నీవలా మాట ఎవరికి ఇవ్వవే ఇదంతా విధి ప్రేమక చోట పెళ్లకు చోట ఈ రెండింటికి అతీతమైనది ఏదో వెతుక్కుందామని ఆరాటపడుతున్న మనస్సు ఇలాంటి పరిస్థితిలో ఈ సందిగ్ధావస్థ ఏర్పడింది స్వామి అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఆ నిర్ణయంలో ఏది ధర్మమో తెలుసుకోవాలని ఇక్కడికొచ్చాను మరి నాకు తండ్రి తర్వాత అడగవలసిన పెద్దలు తమరే కదా
నన్ను కాదు బాబు అడగవలసింది, నీ మనస్సుని. ఆ మనస్సుని అడిగి తెలుసుకో. ఆ మనస్సుకే ఒక దారి లేకుండా పోయింది. నీ బాధ్యత నీవు చెయ్యాలి బాబు. రెండూ ముఖ్యమైనవి. పోతే ఇలాంటి విషయాల్లో ఇతరుల జోక్యం అంత మంచిది కాదు. ఇప్పుడు నీ మనస్సు ఒకటే నీకు తోడు. దానికి ఎంతో వారసత్వం ఉంది. దాన్నే అడుగు, అదే చెబుతుంది. లక్ష్మి, రెండు రోజుల్లో డాక్టర్ గారు నేను ఇంటికి తీసుకెళ్లమన్నారు. మళ్ళీ ఆశ్రమానికా? ఇంకా ఆశ్రమంతో మన రుణం తీరిపోయింది. ఎక్కడికి తీసుకెళ్తారు నన్ను? మా ఇంటికి. ఏమిటి మీరనేది? నిన్న నరకం నుంచి తప్పిస్తానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకునేందుకు మన వివాహం ఒకటే మార్గం. నువ్వేమంటావు? నేనెంతో అదృష్టవంతురాలండి. జీవితానికి వెలుగునిచ్చారు. కృతజ్ఞత తెలుపుకోవడం నాకు ఆనందం. చూడు లక్ష్మి, మనది పవిత్రమైన బంధం. ఆ బంధాన్ని నిలబెట్టేది కృతజ్ఞత కాదు, ప్రేమ, అనురాగం. అదే ధర్మం. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఇలా జరగవలసింది, జరిగింది. అంతా బడి లీల. హలో, ఎవరండి? ఎవరు నారాయణరావు? ఎవరు? జోగినాథం గారటండి. మీతో మాట్లాడాలట. జోగినాథం? నాలుగు రోజులు పోయాక రమ్మని చెప్పు. అలాగేనండి. హలో, మిమ్మల్ని నాలుగు రోజులు పోయాక రమ్మన్నారండి. అవునండి, అలాగే. అమ్మయ్యా, మళ్ళీ పంచాలు అల్చినకు వస్తే హాయిగా ఉందో? ఆ సూటు పుట్టులో సత్యాలనుకో. పెట్టివాడు ఓసారి పాటలు రావాలి. అందరికీ ఎలా వీలవుతుందండి? ఏదో మీలాంటి అదృష్టవంతులకు తప్ప. అదృష్టం కాదు, కష్టపడాలయ్యా. మీలా చదువుకోకపోయినా ప్రపంచం చూసి అంత అనుభవం మీద నేర్చుకున్నాను. నిజమేనండి. ఇదిగా ఫారిన్ కంట్రీలో వాడు చూశాను. ఆనెట్టిగా ఉంటారు, అర్థం కాదా? నిజాయితీగా ఉంటారు. అలాగండి నారాయణరావు, నువ్వు నాకు చాలా నచ్చావయ్యా. బాగా పనిచేస్తున్నావు. ఈ నెల నుంచి నీ జీతం 10,000 రూపాయలు పెంచాలయ్యా. థ్యాంక్ యూ సార్. ఇదిగా ఓ అర్జెంట్ వ్యవహారం ఉంది, ఈ డైరీ తీసుకో. ఈ ఇంగ్లీష్కి అయితే నాకేం అర్థం అవుతుంది, కానీ నా టూర్ గురించి ఓ చక్కని కథ రాయి. 4 రోజులు తయారవ్వాలి. ఓ ఎస్ సార్.
మహాప్రభు నేనేనండి అమ్మగారిని. ఏమిటి లక్ష్మి? ఓ 10 రూపాయలు ఇవ్వండి. లోపల పర్సులో ఉన్నాయి, తీసుకో. అది సరే, నాకు తెలియగలుగుతాను. ఆఫీస్ లో కూడా ఇలాగే ప్రతిదానికి అమ్మగారిని అడుగు అంటుంటారా? అవును, నేను చెప్పలేదు కదూ, అందుకే నేను ఆఫీస్ లో అంతా లక్ష్మీపతి అంటుంటారు. చూడండి రాణి గారు, ఈ పుస్తకాన్ని ఇవాళ పూర్తి చేసి వీరాస్వామి గారికి ఇవ్వాలి. అలాగే ఇద్దరు గాని ముందు స్నానానికి లేవండి. వినును మింటి దారి నంది దేమో
యదని చిరుగ జమ్రోత చెవులే మోడమరు కలవు యదని చిరుగ జమ్రోత చెవులే మోడమరు కలవు శివ పాదమును తనేను ఇలనైనను కారాద కైలాసపు స్వామి మరల కలనైనను రారాద మబ్బు వెంట మలుపు వెంట మనసులోని పిలుపు వెంట మబ్బు వెంట మలుపు వెంట మనసులోని పిలుపు వెంట నీవే నీవే మృత్యుంజయ నిలిచిపోగా మీరు రాయమన్న కథ రాశాను అందరికీ రాశావే అంతకంతగా తయారైంది సరే కాని తొందరగా వెళ్ళి ఆ బ్యాంకు పని అవన్నీ సరిగ్గా చూసుకురా అవతల గోస్ట్లు వచ్చేస్తున్నారు గోస్ట్లు అదేనయ్యా అర్థం కాల చుట్టాలు గెస్ట్ల అంటే స్నేహితులు అన్నమాట అదేలే తొందరగా వెళ్ళు అయ్యా నమస్కారం అండి వీరాస్వామి గారు విదేశీ యాత్ర తర్వాత మీ దర్శనాలే కరువు అయిపోయినాయి బాగా తేరైపోయాను ఓటే బిజీ 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 ఎవరి జోగినాథం ఎలా ఏదో నెట్టుకొచ్చేస్తున్నానులేండి ఎవరి సన్మానాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని నానా హైరాలు పడిపోతున్నారు ఈ జోగినాథం ఉన్నాడు కదా ఉపయోగించుకోవచ్చుగా అదే లేదు చౌకలు అయిపోతుంది అనుకుంటారు చౌకబారుగానే సన్మానాలు జరిగిపోతూ ఉంటాయి అసలు విషయం ఏమిటో మీరు ఫారిన్ టూర్ వెళ్ళొచ్చారు కదా ఎవరికైనా తెలిసిందే మాకు ముందుగానే చెబితే బ్రహ్మాండమైన రిసెప్షన్ ఆహ్వాన సభ ఏర్పాటు చేద్దామే అయినా ఇప్పటికి మించుకుపోయింది ఏమీ లేదనుకోండి అంతకంటే ఘనంగానే చేయించేద్దాం ఏమంటారు ఇదిగో నాకు ఈ ఆడంబరాల మీద అత్తాసాల మీద ఆఖ్య నమ్మకం లేదు నేను చాలా సింపుల్ మనిషిని అవునండి తీసుకో అమెరికాదయ్యా మా ఇంట్లో త్వరగంతా అమెరికాదే అవునండి ఈ అమెరికా పైపులో లంకపోకాకు పెట్టి తాగితే సావిరంగా ఏమంటావు చక్కని ఫారిన్ పైపు తీసుకొచ్చారు మీలాంటి వాళ్ళు ఏది చేసినా ఆదర్శప్రాయంగా ఉంటుంది మరి సన్మానం సంగతి చెప్పారు కాదు ఆ సంగతి గురించే ఆలోచిస్తున్నా నా టూరు గురించి 4 గంటల 4 ముక్కలు రాశారు చూసుకో ఆహా బ్రహ్మాండమైన గ్రంథం అచ్చు వేయించి చక్కని ఇనాగురేషన్ అంటే గ్రంథావిష్కరణ మహోత్సవం ఏర్పాటు చేసేద్దాం ఇది మనం చేయిస్తున్నట్టు మాత్రం ఎక్కడా పోకూడదు అపోజిషన్ పార్టీకి అసలే జరగకూడదు అమ్మమ్మమ్మమ్మ ఎంత మాట దానికి కమిటీ ఆర్గనైజేషను ఆ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటానుగా ఖర్చు ఎంత అవుతుంటావు అదే అట్టే కాదులేండి పుస్తకం ప్రింటింగ్ ఆహ్వానం ఏర్పాట్లు పొదుపుగా చేసుకుంటే 15-20 లోపు సరే ఇక ఏర్పాటు మొదలెట్టు మరి ఖర్చులకి అట్టాగే రేపు వచ్చి పట్టుకెళ్ళు వస్తాను సార్ Thank you.
అప్పు ఏమిటి విశేషం? ఏమిటి లక్ష్మి, కోపం వచ్చిందా? కోపం వచ్చి లాభం ఏమిటి? అది కాదు లక్ష్మి, వీరాస్వామి గారి పని మీద బ్యాంక్ వెళ్ళారు, కొంచెం ఆలస్యమైంది. అసలు వాళ్ళు ఏ రోజు మీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మంగళవారం. అబ్బబ్బా, అది కాదండి, ఈవేళ మీ పుట్టినరోజు. నా పుట్టినరోజా? దానికి ఇంత హడావిడి ఎందుకు? మీ పుట్టినరోజు మీకు కాకపోయినా నాకు చాలా ముఖ్యం. నాకు మళ్ళీ జన్మించారు, ఇది నాకు పండుగ రోజు. అది సరే, ఇంతకీ నాకేం ప్రజెంటేషన్ ఇస్తున్నావు? బాబాయ్ నిజం లక్ష్మి. ఎవరు? కలెక్టర్ గారు అమ్మాయి కదూ. అవును, మీరు? ఈ ఊరు కరణాలండి, కాలయ పంతులు అంటారు. నమస్కారం అండి, నారాయణరావు గారి గురించి కనుక్కుందామని వచ్చాను. నారాయణరావా? చాలా కాలమైంది, చెల్లెలు పెళ్లి చేశాక ఇటువైపు రావడం మానేశాడు. ఈ ఇల్లు కూడా నేనే కొనుక్కున్నాను. వారి గురించి ఇక్కడ ఎవరికీ తెలీదా? ఊరవతల శివాలయంలో రామస్వామి అనే అతను ఉన్నాడు. బహుశా నారాయణరావు అతనికి ఉత్తరాలు రాస్తూ ఉండవచ్చు. కలికాలం బాలికకు గురువై కూర్చున్నాడు. వారిని ఎలా కలవాలి? నీ ఒక్కటిగా వెళ్ళలేవు, మనిషి ఇచ్చి పంపిస్తాను. శివా, ఒరే శివా, ఇలారా, అమ్మాయి గారిని శివాలయానికి తీసుకెళ్ళు. నమస్కారం అండి, రండి. అక్కడే నిలబడిపోయారా? మేము ముస్లింలు, లోపలికి రావచ్చా? పర్వాలేదు రామ్మా, రామ్మా. నారాయణరావు గారి గురించి మీకు తెలుసుంటుందని కరణం గారు నన్ను ఇక్కడ పంపించారు. నారాయణరావా? అతను వచ్చి చాలా కాలమైంది ఇక్కడికి. పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారే వచ్చాడు. నారాయణరావు గారు పెళ్లి చేసుకున్నారా? అవునమ్మా, ప్రేమకి వాగ్దానానికి మధ్య సతమతమవుతూ ఒక విషమ స్థితిలో సలహా కోసం నా దగ్గరికి వచ్చాడు. మీ విషయం నాతో చెప్పాడు. అయితే తన కోసమే బ్రతుకుతున్నా నన్ను మర్చిపోయి ఇంకొకరిని? యథార్థం నీకు తెలియదమ్మా. ఒక అనాథను రక్షించటానికి, ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవటానికి విధి లేక ఆ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నీ గురించి చాలా బాధపడ్డాడు. బాధపడి ఏమిటి లాభం? నా కలలన్నీ కరిగిపోయాయి. అలా అనకండమ్మా, మీరు డాక్టర్లు, బాధపడేవారి కన్నీరు తుడుస్తారే, మీరే ఇలా కంటనీరు పెట్టుకోవటం ఏం బాగలేదమ్మా. కన్నీరు తప్ప నాకు మిగిలింది ఏమిటి? ఇంతకాలం ఇద్దరం ఒకటవుతామనే ఆశతోనే రోజులు గడిపాను, ఇంకెందుకు బతకాలో అర్థం కావడం లేదు. ఇటువంటి సమయంలోనే మనకి జీవిత పరమార్థం అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. మనసును గట్టిపరుచుకోండి. మాకు ఒక మనసే ఒక శాపం, మనసిచ్చి మర్చిపోవడం మగవారికే చెల్లుతుంది. చూడమ్మా, మనసిచ్చిన వాడిని మర్చిపోవడం కష్టమైనా నీ భవిష్యత్తు కోసం మరో మంచివాడిని చూసుకుని పెళ్లి చేసుకో. పెళ్ళా? మానసికంగా మా ఇద్దరికి ఏనాడో జరిగిపోయింది. నీ ఇష్టం అమ్మా, అదే నీ నిర్ణయం అయితే లేడీ డాక్టర్ లేని ఈ గ్రామానికి నీ చల్లని చేతితో వైద్య సహాయాన్ని అందించు, ప్రజాసేవలో పరమార్థాన్ని సాధిస్తాం.
నీ సేవల్ని ఈ గ్రామం ఎన్నటికీ మర్చిపోదమ్మా. మల్లమ్మ, ఎన్నో కనుపు, నాలుగో కనుపు. నీ పెనుమిటి ఏం చేస్తాడు? బండి దోల్తాడు. చూడమ్మా, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. ఈ మందులు వాడు. మందులకు ఎంత అవుద్ది? 10 రూపాయలు. అమ్మో, 10 రూపాయలా? 10 రూపాయలకి అమ్మో అంటున్నావు? మరో 2 పిల్లలు పుడితే సంసారం ఏం కావాలి? ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో. ఆపరేషన్? మా పెనుమిటి ఒప్పుకోడు. మరేం పర్వాలేదు, నేను చెప్తాగా. వస్తా. ఎలా ఉంది లక్ష్మి? పర్వాలేదండి. డాక్టర్ గారు ఇంకో 2 వారాలు అంటున్నారు. మీరు ఒక్కరూ చేసుకోలేరు. నన్ను హాస్పిటల్లో చేర్పించండి. అవును లక్ష్మి, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించే సమయం లేదండి. ఏ గడియ ఎలా ఉంటుందో ఏమో. అవును లక్ష్మి, వీరాస్వామి గారికి పుస్తకం రాసిచ్చానుగా, దాని ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో నాకు మంచి పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. వీరాస్వామి గారు చాలా మంచివారు. అదేమిటి లక్ష్మి? వీటిని అమ్మేయండి, అవసరానికి పనికి వస్తాయి. నీ నగల మటన్ నాకు ఇష్టం లేదు లక్ష్మి. డబ్బెలాగో నేనే ఏర్పాటు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉంటు. డాక్టర్ గారు ఆడపిల్ల పుట్టేలా ఉందంటున్నారు. మనకి మగపిల్లాడే కావాలి. మొదట ఆడపిల్లే పుట్టాలండి. ఇంటికి మహాలక్ష్మి అంటారు. మగపిల్లాడే కావాలి. ఆడపిల్లే చూద్దా. చూద్దామా? సభకి నమస్కారం. శ్రీ వీరాస్వామి గారి పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన పెద్దలకు అభివాదం. ఒరే, రేపు పొద్దునుంచి సన్మాన సభలు ఏర్పాటు చేయబడును అని బోర్డు పెట్టేస్తాను. జోగినాథం పనే బాగుంది, పెట్టుబడి లేని వ్యాపారం. ఈరోజు ఎంతో శుభదినం. బాగానే రాల్చి ఉంటాడు వీరాస్వామి. ఈరోజు ఎంతో శుభదినం అంటున్నాడు. భాషలో ఇటువంటి పుస్తకాలు అసలే తక్కువ. ఆ లోటును పూర్తి చేసిన శ్రీ వీరాస్వామి గారిని అభినందిస్తున్నాను. ఇప్పుడు ప్రఖ్యాత పండితులు పరమేశ్వర శాస్త్రి గారు పుస్తకాన్ని గురించి ఉపనిషిస్తారు. ఇది ఒక అపూర్వ గ్రంథం, అన్ని భాషల్లోనూ అనువదించదగ్గది. సోదర సోదరీమణులారా, ఇది చాలా గొప్ప గ్రంథం. చదువుతుంటే కాళిదాసు జ్ఞాపకం వస్తున్నాడంటే నమ్మండి. వస్తాడు కాళిదాసు, ఎందుకు రాడు? వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నట్టున్నారు. ఒరే, సంభావన బాగానే ముట్టినట్టుంది. సారీ డాక్టర్ గారు, ఎలా ఉంది? మొదటి కాన్పు చాలా కష్టపడింది. మరేం పర్వాలేదు, తల్లి కులాసాగానే ఉంది.
మరి బిడ్డ బిడ్డను బ్రతికించలేకపోయాను ఐ యామ్ వెరీ సారీ Extremely sorry, Mr. Narayan Rao. Tallin rakshinchalekapoya. A bearing owner. I am very sorry. దొరకడానికి వీల్లేదు ఆశ వదిలేసిన రోజున ఇదే హాస్పిటల్లో నిన్ను నేను బ్రతికించుకున్నాను కానీ మన కలలు పండిన ఈ రోజున నిన్ను దక్కించుకోలేకపోయాను నేను మాత్రం మిగిలిపోయాను ఎందుకోసం ఎవరికోసం
స్వామి. ఎవరది? నారాయణరావు బాబా. ఏమిటది? ఇప్పుడొచ్చావు బాబు? ఇప్పుడే. ఈ పసివాడిని నాకు అప్పగించు వేడి తల్లి. శివ శివ, ఎంత ఘోరం జరిగిపోయింది. ఊరుకో బాబు, ఈ ఇంద్రజాలంలో ఎవరు కనిపిస్తారో ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేము. స్వామి, ఈ పసివాడు అచ్చం మా గురువు గారు బాలపరమేశ్వరరావు గారే. కళ్ళు మూసిన వీడి తల్లి, కళ్ళైనా తెరవని వీడు, బంధాలను తెంచుకోవాలనే కోరిక, ఇదంతా అగమ్య గోచరంగా ఉంది స్వామి. దారి కనిపించేదాకా జీవితం అంతే బాబు. దారి కనపడుతూనే ఉంది, కానీ ఈ పసివాని బాధ్యతే. రామ్మా. నమస్కారం స్వామి. ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే. బాగున్నావా ఫతిమా? అంతా విన్నాను. ఇంత దారుణం జరుగుతుంది అనుకోలేదు. మీ ఇద్దరికి ఒక ముఖ్య విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఏమిటది? మరేం లేదు బాబు. ఇంతకాలం భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నా, పిలుపు వినబడుతోంది, కన్ను మూసే ఘడియ వస్తోంది, ఇదే ఆఖరిసారి కనిపించడమేమో కూడా. స్వామి. మరేం బెంగది, మీ దారుల్లో మీరు అదే చోటికి ప్రయాణం చేస్తున్నారు. నా గమ్యం దగ్గరలోనే కనిపిస్తోంది. మా గురువు గారు బాలపరమేశ్వరుని స్వరూపం నన్ను చూడ్డానికి వచ్చారు. వెళ్ళొస్తాను. మా ఇంటికి వచ్చి వెళ్తురు కానీ రండి. అలాగే. అలా నిలబడిపోయారే, కూర్చోండి. ధనం మీద సంసారం మీద మమకారం తీరిన బిడ్డల మీద మమకారం చంపుకోవడం చాలా కష్టం ఫతిమ. నాకు ఆ బరువును కూడా తగ్గించావు. ఇక బంధాలన్నీ తీరినట్లే. ఇంకే బంధాలు లేవని మనస్ఫూర్తిగా అంటున్నారా? ఇలా నా కళ్ళల్లో చూసి చెప్పండి. బంధాల్ని మనమే తెంచుకోవాలి. నా బాధ్యతలు నీ మీదకు త్రోసి తప్పించుకుంటున్నాను. ఈ త్యాగానికి నిన్ను ఎలా అభినందించాలో. మీకు భార్యను కాలేకపోయినా మీ పిల్లవాడికి తల్లిని చేశారు, నాకది ఆనందం. ఆ ఆనందంతో అనుమతిస్తే నేను సన్యాసం తీసుకుంటాను. సన్యాసం అయినా అనుమతించడానికి నేనెవర్ని? ఇప్పుడు నా పిల్లవాడికి తల్లివి, అందుకే నీ అనుమతి కోరుతున్నాను. అయితే మీరే ధర్మ నిర్ణయం చేయండి, శిరసాహిస్తాను. Thank you.
ఎంత వెరిదాన్ని ఏదో లోకాల్లో ఉన్నారు ఇంకా నాలాగే ఇక్కడే ఉన్నారనుకున్నారు లేదు ఫాతిమా ఎక్కడికి వెళ్ళలేదు ఈ అన్వేషణలో మొదటి అడుగు వేయటానికే ప్రయత్నిస్తున్నాను నీవే ధన్యురాలే ఫాతిమా నీ త్యాగంతో సహనంతో ఇక్కడే పరమార్థాన్ని సాధించావు ఏమిటి నేను సాధించింది జీవితంలో నేను సుఖపడలేదు ఇంకొకరిని సుఖపెట్టలేదు నాకు సన్యాసం తప్ప వేరే మార్గం కనిపించటం లేదు నేనెక్కడున్నా నిన్ను నేను దేవతగా పూజించుకుంటాను Thank you.